ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చూద్దాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటుకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలపట్టునుందురు. ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు చెవి కలిగిన వాడు విన్నుగాక. రోజులు ఏమాత్రం బాగాలేవు. ఉదయం పూట మనతో మాట్లాడిన వ్యక్తులు మధ్యాహ్నానికి కనబడడం లేదు. సాయంత్రం పూట మనం చూసిన వ్యక్తులు తెల్లవారితే సమాధుల్లో పెట్టబడుతున్నారు. గొప్ప గొప్ప ప్రార్థనా పరులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గొప్ప గొప్ప దైవజనులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. భయంకరమైనటువంటి ఈ కరోనా తెగులు రెండవసారి విస్తరించడం ప్రారంభించబడిన తర్వాత కొన్ని వందల మందిని, వేల మందిని దేవుని వైపు నడిపించినటువంటి దేవుని నక్షత్రాలు భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉండడం చాలా బాధాకరమైన విషయం. పనులు దొరక్క ఒకవైపు, పిల్లల్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాక రెక్కాడితే కానీ డొక్కాడిని అనేక కుటుంబాలు కన్నీళ్లు తాగి బ్రతుకుతున్నాయి. వచ్చిన రోగమేమో పెద్దది, ఆర్థిక పరిస్థితి ఏమో చాలా చిన్నది. ప్రైవేట్ హాస్పిటల్స్లో చూపించుకోగలిగిన స్తోమత చాలామంది నిరుపేదలకు లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే ప్రాణాలతో మళ్ళీ తిరిగి వెనక్కి వస్తామా అన్న అపనమ్మకం కలుగుతోంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి. పేదవాడి మానానికి ప్రాణానికి ఏమాత్రం విలువ లేని రోజుల్లో మనం ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి, దేవుని నమ్ముకున్నటువంటి పిల్లల్లో అనేక మంది ధనవంతులు ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి పిల్లల్లో అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నటువంటి వారిలో అనేక మంది వ్యాపారస్తులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్న వారిలో అనేక మంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్న వారిలో అనేక మంది కోట్లకు పడగలెత్తిన వారు కూడా ఉన్నారు. ఈరోజు ఒక మహత్తరమైనటువంటి బాధ్యత దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మన మీద ఉంది. తల్లి కడుపులో నుంచి భూలోకానికి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతోనే మనం కూడా ఈ లోకంలోనికి వచ్చాం. బ్రతికినంతకాలం బ్రతుకు తెరువు కోసం, బ్రతకడం కోసం ఎంతో ప్రయాసపడ్డాం. ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం. బ్రతుకు తెరువు కోసం కూలి పనులు చేస్తున్నాం. ఎవరు ఏ పని చేసినా బ్రతకడం కోసమే చేస్తున్నారు ఈ లోకంలో. అయితే దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం ఉన్నంత వరకు మాత్రమే మనం సంపాదించినటువంటి డబ్బు మనకు ఉపయోగపడుతుంది. ఒక్కసారి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలం కానీ పూర్తయిపోతే సంపాదించిన డబ్బు పరిమాణం ఎంతున్నా, సంపాదించిన ఆస్తులు ఎన్నున్నా, సంపాదించినటువంటి అంతస్తులు ఎన్నున్నా, వాటిని ఇదే భూమి మీద వదిలిపెట్టి మళ్ళీ మనల్ని తీసుకుని వెళ్ళి మట్టిలో పాతిపెట్టి వచ్చేస్తారు ఈ లోకంలో ఉండేవారు. ఈ లోకం ఏ ఒక్కరికి సొంతం కాదు. ఇక్కడ ఎవ్వరూ కూడా వేల సంవత్సరాలు బ్రతకడానికి వీలు లేదు. చాలామంది దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని నమ్ముతూ ఉంటారు. ధనవంతులు
ధనంచేత రక్షించబడతారు అని భావిస్తూ ఉంటారు. కానీ వేల కోట్లకు పడగలెత్తినటువంటి ధనవంతులు మన కళ్ళ ముందే నిరుపేదల్లాగా చనిపోవడాన్ని మనం చూడడం లేదా? పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి సినీ తారలు, రాజకీయ నాయకులు, ఆటగాళ్ళు, అందగాళ్ళు సాధారణమైనటువంటి వ్యక్తుల్లాగానే చనిపోవడం లేదా? డబ్బు వాళ్ళను కాపాడగలుగుతుందా? వాళ్ళకున్నటువంటి పేరు వాళ్ళను కాపాడగలుగుతుందా? వాళ్ళకున్నటువంటి పదవి వాళ్ళను కాపాడగలుగుతుందా? మరణం విషయానికి వచ్చేసరికి ఉన్నవాడైనా లేనివాడైనా పేదవాడైనా ధనవంతుడైనా ఒకేలాగా చనిపోతున్నాం కదా. బ్రతికి ఉన్నంతకాలం మాత్రమే భూమి మీద ఉన్నటువంటి ఈ సంపద మనకు ఉపయోగపడేటప్పుడు దీన్ని దాచిపెట్టడం కంటే కూడా రాబోతున్నటువంటి తరాల వారి కోసం స్వార్థపూరితంగా దీన్ని ముడిపెట్టి ఒక చోట ఉంచడం కంటే కూడా మనం బ్రతుకుతున్నటువంటి ఈ కాలంలో మనతో పాటు మన ఇరుగు పొరుగున మన గ్రామాల్లో మన పట్టణాల్లో మన పల్లెటూర్లలో బ్రతుకుతున్నటువంటి అనేక మంది మనలాగే బ్రతుకుతున్నవారు కూటి కోసం విలవెల్లాడిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వారికి సహాయం చేద్దామన్న మంచి మనసుతో ముందుకు కదిలితే బాగుంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు, నేను త్వరగా వచ్చుచున్నాను అని. ఎవని క్రియ చొప్పున వానికి నేను జీతం సిద్ధపరచి ఉంచాను అని. నిజమే కదా, మనం చేసినటువంటి పనులకు దేవుడిచ్చే జీతం ఉన్నప్పుడు బ్రతికుండగానే మనం చేస్తున్నటువంటి పనులను దేవుడు లెక్క పెడతాడు, వాటికి తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడు, వాటికి తప్పనిసరిగా జీతం ఇస్తాడు అన్న విషయం మనకు తెలిసినప్పుడు దేవునికి ఇష్టమైన పనులనే చేయాలి జ్ఞానం కలిగిన వారు, దేవునికి నచ్చిన పనులే చేయాలి జ్ఞానం కలిగిన వారు. నువ్వు చేసేవి మంచి పనులైనా నువ్వు చేసేవి చెడు పనులైనా ఆ పనులకు నువ్వు జీతం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన పనులే చేద్దాం, ఖచ్చితంగా దేవునికి నచ్చిన పనులే చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకోండి, పుచ్చుకుంట కంటే ఇచ్చుట భాగ్యము అని చెప్పాడు ఆయన. ఈ సృష్టిని మీరు పరిశీలించి చూడండి, ఈ పంచభూతాలను మీరు పరిశీలించి చూడండి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి అవి ఉపయోగపడతాయి. భూమైనా, నీరైనా, నిప్పైనా, ఆకాశమైనా, గాలైనా ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. చివరికి చెట్ల వైపు చూడండి, అవి కూడా ఈరోజు పనికొచ్చే ప్రతి వస్తువు ఇతరుల కోసమే ఉపయోగపడుతుంది. పంచభూతాలను ఉపయోగించుకుంటున్నటువంటి మనం, వస్తువులను ఉపయోగించుకుంటున్న మనం, వాహనాలను ఉపయోగించుకుంటున్న మనం కూడా లేని వారికి ఉపయోగపడగలిగితే ఎంత బాగుంటుంది. చాలామంది అంటారు పోయేటప్పుడు ఏం కట్టుకొని పోతావురా అని. నిజమే, భూలోకంలో ఉన్నటువంటి ఆస్తులు అంతస్తులు ఏమీ కట్టుకొని పోలేకపోయినా పనులను మాత్రం మనం తప్పనిసరిగా కట్టుకొని పోతాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం పూర్తయిపోయిన తర్వాత, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం పూర్తయిపోయిన తర్వాత నువ్వు ఈ శరీరాన్ని వదిలిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాట, నువ్వు చూసినటువంటి ప్రతి చూపు, నీ ప్రతి తలంపు, నువ్వు చేసినటువంటి ప్రతి పని తప్పనిసరిగా నీతో పాటు వస్తాయి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువు నిజంగా లోకరక్షకునిగా నమ్మితే, నువ్వు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటల్లో అబద్ధం ఉండదు అని నమ్మితే భూమి మీద ఉండగానే దేవునికి ఇష్టమైనటువంటి పనులను చేయి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు, భేదలను కటాక్షించువాడు ధన్యుడు అని, ఆపత్కాలమందు యెహోవా వాడికి ఉత్తరమిస్తాడు అని. అవును, పేదవారికి సహాయం చేయడం గొప్ప భాగ్యం, లేని వారికి సహాయం చేయడం గొప్ప భాగ్యం, అది దేవుని మనస్సు. ఇతరులకు సహాయం చేయాలన్న మనస్సు అందరికీ ఉండదండి, ఇతరులను ఆదుకోవాలన్న మనస్సు అందరికీ ఉండదు. చాలామంది నేను బాగుంటే చాలు, నా భార్య బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నాకు తినడానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది, ఏదైనా రోగం వస్తే చూపించుకోవడానికి ఉంది, నేను మంచిగుంటే చాలు అని అనుకుంటున్నారు. అయితే
దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు అలా ఆలోచించడానికి వీలు లేదండి. క్రీస్తు మనసు ఇతరుల కార్యాలను కూడా చూస్తుంది. అపొస్తలుడైన పౌలు అందుకే అంటారు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి, మీ పనులు మాత్రమే కాదు కానీ ఇతరుల కార్యాలను కూడా చూడండి అని చెప్తాడు. దయచేసి మీ ఇరుగు పొరుగు వారు తిన్నారో లేదో తెలుసుకోండి. దయచేసి మీ ఇరుగు పొరుగు వారు ఆరోగ్యంతోనే ఉన్నారో లేదో తెలుసుకోండి. దయచేసి మీ బంధువుల్లో, స్నేహితుల్లో, మీతో పాటు మీ గ్రామంలో బ్రతుకుతున్న వారిలో ఎలాంటి పరిస్థితుల మధ్య వారు నలిగిపోతున్నారో దయచేసి తెలుసుకోండి. లేని వారికి సహాయం చేయడానికి ముందుకు రండి. ఉన్నవాడు ఏమీ తీసుకొని వెళ్ళలేడు, లేనివాడు ఏమీ తీసుకొని వెళ్ళలేడు, కానీ లేనివాడికి సహాయం చేసే గొప్ప అవకాశం ఉన్నవాడికి ఉంది భూలోకంలో. యేసుక్రీస్తు ప్రభు మనస్సుది. ఆయన దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మన కోసం భూలోకానికి నేల వరకు తగ్గించుకొని వచ్చాడు మనకు సహాయం చేయడానికి. ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న ఓ సహోదరుడా, ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, ఆత్మీయతలో కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్న ఓ సహోదరుడా, దేవునిలాగా ఇతరులకు సహాయం చేయడానికి ముందుకురా, దేవునిలాగా ఇతరులను ఆదుకోవడానికి ముందుకురా. ఈ మనసు అందరికీ ఉండదు, ఈ మనసు అందరికీ ఉండదండి. నీకంటే ఆస్తి కలిగిన వాళ్ళు ఉండొచ్చు, నీకంటే ఉద్యోగంలో గొప్ప హోదా కలిగిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇతరులకు ఇవ్వాలన్న ఆలోచన వారికి రాకపోవచ్చు. వారి గురించి మాత్రమే వారు ఆలోచిస్తూ ఉండొచ్చు. అయితే దేవుని మనస్సు నిన్ను బలవంతం చేస్తోంది, దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తోంది. నేను మిగిలిన వారి కోసం నా ప్రాణాన్ని ఇచ్చినట్లుగా మీరు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయండి అని ప్రభు మనతో చెబుతున్న మాట మనకు వినబడుతోంది. మనం చేసే ఈ పనులు వృధా కావు, దేవుని దగ్గర మనం గొప్ప బహుమానాన్ని తీసుకుంటాం. భయంకరమైనటువంటి ఈ తెగులు భూలోకం అంతా కమ్ముకొని వస్తూ ఉన్నప్పుడు అనేక మంది వారు సంపాదించినటువంటి సంపాదన వదిలిపెట్టి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కానీ ఈ తెగులు వచ్చి కానీ చనిపోతే శవాన్ని కూడా కనీసం ఇంటికి ఇవ్వట్లేదు, తీసుకొని వెళ్ళిపోయి ఏదో ఒక చోట మున్సిపాలిటీ వాళ్లే పారేసి వస్తున్నారు. అంత భయంకరమైన స్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి మనం అనేక మందికి సహాయం చేయాల్సినటువంటి సమయం ఇది. మన ప్రేమను మాటల్లో మాత్రమే కాకుండా క్రియల్లో చూపించాల్సిన సమయం ఇది. చాలామంది సేవకులు, చాలామంది నిరుపేద సేవకులు ఆకలితోనే పడుకుంటున్నారు. చాలామంది నిరుపేద సంఘస్థులు, చాలామంది నిరుపేద అన్యులు ఆకలితోనే పడుకుంటున్నారు. చాలామంది అనారోగ్యంతో విలవిల్లాడిపోతున్నారు. కనీసం రోజంతా కష్టపడకపోతే ఇంట్లో గుక్కెడు గంజి దాగలిగినటువంటి పరిస్థితి లేని వాళ్ళు ఉన్నారు. అయితే మరికొంతమంది కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వారు, కోట్ల రూపాయల డబ్బు మూలుగుతున్న వారు ఉన్నారు. ఇంకొంతమంది వారితో పాటుగా మరికొంతమందిని పోషించగలిగిన స్తోమత కలిగిన వారు ఉన్నారు. తప్పనిసరిగా ముందుకు రండి. మనం చేస్తున్నటువంటి ఈ పని దేవునికి నచ్చుతుంది. క్రీస్తు రాకడ చాలా దగ్గరగా ఉంది. ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. మనం ఇక్కడ చేస్తున్నటువంటి ఈ పనులు క్రీస్తు చూస్తున్నారు. మనం ఒకరికి తినడానికి అన్నం ముద్ద పెట్టినప్పుడు అది వృధా కాదు. మనం ఒకరికి కట్టుకోవడానికి బట్టలు ఇచ్చినప్పుడు అవి వృధా కావు. మనం ఒకరికి వైద్యం చేయించడం వృధా కాదు. మనం ఒకరికి సహాయం చేయడం వృధా కాదు. మనం ఒక కుటుంబాన్ని పోషించగలిగిన స్థితిలో ఉండి ఒక కుటుంబానికి సహాయం చేయడం వృధా కాదు. ఈరోజు అనేక మంది దేవుడంటే ఎవరో తెలియని వారు సైతం వారి ఆస్తులు నమ్మి, దేవుడంటే ఎవరో తెలియని వారు సైతం వారి ఆస్తులను తాకట్టు పెట్టి ఆపదలో ఉన్న ప్రజలకు సహాయం చేస్తున్నారే. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి క్రైస్తవులంగా మనలో ఉన్నవారు తప్పనిసరిగా అంతకంటే గొప్ప బాధ్యత కలిగి మనం ముందుకు రావాలి. చూడండి, సేవకుల కన్నీరు, నిరుపేద విశ్వాసుల కన్నీరు ఏరులై పారుతా ఉంది. మారుమూల గ్రామాల్లో, పల్లెటూర్లలో, పట్టణాలలో సందు చివరన అనేక మంది భయంకరమైన పరిస్థితుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దయచేసి గుప్పిలు విప్పండి, దయచేసి సహాయం చేయడానికి ముందుకు రండి. మనసును రాయి చేసుకోకండి, డబ్బు గురించి ఆలోచించకండి. మీరు చేయగలిగిన సాయం,
మీ చుట్టుపక్కల ఉన్న వారికి చేయండి. మీరు చేయగలిగిన సాయం మీ తోటి మనుషులకు చేయండి. యేసుక్రీస్తు ప్రభువును క్రియల్లో మనుషులకు చూపించడానికి ఇది గొప్ప అవకాశం. క్రీస్తువులకు యేసుక్రీస్తు ప్రభువును క్రియల్లో లోకానికి చూపించడానికి ఇది గొప్ప అవకాశం. మనకి పొట్టి చెక్క అయితే తనకున్నటువంటి ఆస్తిని సగ భాగాన్ని పేదలకు పంచిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అవసరంలో ఉన్న వారిని ఆదుకోండి, ఇళ్లలోంచి బయటకు వచ్చి అవసరంలో ఉన్న వారికి సాయం పంపించండి, దాచిపెట్టిన వాటిని బయటికి తీయండి.